జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. సంఘ విద్రోహ శక్తులతో పోల్చడంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ అన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వెంటనే తమకు క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. నల్ల జెండాలు నల్ల రిబ్బన్లను ధరించి విధులకు హాజరయ్యారు. చాలా చోట్ల పవన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పవన్ అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. జనసేనానిపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీలో వాలంటీర్లందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద తీవ్ర దుమారం కూడా చెలరేగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాము మనకు అందిస్తారు లైవ్ లో. రాము, అక్షయ, విజయవాడలో ప్రస్తుతం అయితే మాత్రం వాలంటీర్లందరూ వాళ్ళ నిరసనలను చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని, వాళ్ళు నిత్యం చేస్తున్న పనుల విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు చాలా ఏకాగ్రతతో పనిచేస్తామని, అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నామని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాలంటీర్లు ఉన్నారు, అడుగుదాం. ఏమండి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. గత 4 సంవత్సరాలుగా మేము ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది మాకు చాలా బాధ కలిగించింది. సో దీనికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు మాకందరికీ క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల విషయంలో ప్రస్తుతం బయట వాలంటీర్లు ఖచ్చితంగా బయటకు మీరు అందరూ వచ్చైతే కంప్లైంట్లు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? మీరు ఆయన మాటల్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఆయన మాట్లాడినంత తప్పేనండి. ఈ విషయం గురించి ఖండించాల్సిందే, మాకు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మేమెన్నో 4 సంవత్సరాలు పెట్టి ఎంత చేస్తున్నామో మాకు తెలుసు. ప్రేమగా బట్టలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ మేము అన్యాయంగా చేసింది లేదు, చెందింది లేదు. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రేమగా పిలిచి టీ పెట్టి కూర్చోబెట్టి చెప్తారు. ఆయన ఇట్లా మాట్లాడటం, అందరూ ఆడపిల్లలకు గౌరవం ఇస్తాము అని చెప్తున్నారు. మరి మమ్మల్ని అన్నారు కదా, ఇప్పుడు ఇంతమంది వాలంటీర్లో మేమే ఎక్కువ మంది ఉన్నాం ఆడవాళ్ళం. మరి మా అందరిని అన్నట్టే కదా ఆయన. ఇంకా ఆయన రెస్పెక్ట్ ఇచ్చింది ఏముంది మాకు? మరి 30,000 మందిని కనబడకుండా పోవడానికి కారణం వాలంటీర్లే అన్న వ్యాఖ్యలు. అదే, ఆయన దానికి సమాధానం చెప్పాలి, లేదంటే మా అందరికి క్షమాపణ చెప్పాలి. సో అది పరిస్థితి. వాలంటీర్లు అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఉన్నారు. సార్, ఈ మా వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? దీని మీద ఏమైనా చర్యలు ఉంటాయా? దిగజారిపోయి మాట్లాడటం, మేలు చేసేటటువంటి ఒక గొప్ప వ్యవస్థ మీద, పెద్ద వ్యవస్థ మీద ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించేటటువంటి ప్రయత్నం చేయడం. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ, మేము ఏ ఇంటికి వెళ్ళినా ఏ గుమ్మానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఈ అమ్మాయి పనిచేస్తుంది, మాకు ఎప్పుడు పిలిచినా పలుకుతుంది అని చెప్తున్నటువంటి ఒక వ్యవస్థ గురించి, ఆ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పని దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ఇది వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదు. ఇది చాలా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సోదరిమణిని, చెల్లిని, అక్కని అందరినీ కూడా కించపరిచినట్టే. ఎందుకని మాట్లాడుతున్నామంటే, ఈరోజు నిన్న మాట్లాడారు, మొన్న మాట్లాడారు, సంఘ విద్రోహ శక్తులకి ఇంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని, ఒంటరి మహిళల్ని, ఆడపిల్లల్ని, వాళ్ళ యొక్క డేటాని వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పని మాట్లాడటం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా చెప్పండి రాజకీయాల్లో. పైగా మళ్ళీ నిన్న మాట్లాడుతూ వారు 5,000కే ఊడిగం చేస్తున్నారని, వాలంటీర్లు నేను అందరిని అనలేదు కొంతమందిని అన్నానని చెప్పని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఒక వ్యవస్థని, ఒక పనిచేసేటటువంటి వ్యవస్థని కించపరుస్తూ దిగజారిపోయి రాజకీయాల్లో నైతిక విలువలు లేవు అనే దానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ప్రస్తుతం, అంటే ఇప్పటిదాకా కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో వాలంటీర్లకు సంబంధించినంత వరకు చాలా కొన్ని విమర్శలు వస్తున్నాయి. వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్లు కూడా చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తరఫున ఏమైనా దీని మీద కూడా వాలంటీర్లకి సపోర్టింగ్ ఏమైనా చేసేది ఏమైనా ఉంటుందా? ప్రజాకోర్టులో దోషిగా నిరూపితమైంది, ప్రజల సమక్షంలో మాట్లాడిన మాటలు ప్రజల్ని, మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే వ్యవస్థలు స్పందిస్తాయి. ఈరోజు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ మహిళా కమిషన్ సమాధానం చెప్పాలి,
తప్పు చేశారని ఒప్పుకోవాలి, లంపలేసుకోవాలి, ఇలా భవిష్యత్తులో కూడా ఇలా మాట్లాడాలని చెప్పాలి. అంతే తప్ప ఆయన మాట్లాడినటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. మహిళా కమిషన్ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటుంది, అలాగే వాలంటీర్లకు సంబంధించిన తరపు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని ఇటు వాలంటీర్లు అలాగే ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ అక్షయ.